ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి. అయ్య బాబా, చాలా టైం అయిపోయింది. అంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా? రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా? నీ బాధ్యతలను మరిచేవా? సోమరిగా బ్రతికేవా? నీ బాధ్యతలను మరిచేవా? సోమరిగా బ్రతికేవా? అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా? రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా? అమ్మా అమ్మా, లేదమ్మా, సండే స్కూల్కి టైం అయిపోయిందమ్మా. ఈరోజు కూడా నా బ్రతుకు రెస్ట్ ఎవరేంట్రా? ప్రతిరోజు పొద్దున్న 6 లేచి నీకు మీ డాడీకి ఉండి పెట్టడం సరిపోతుంది నాకు. సండే స్కూల్కి టైం అయిపోతుందమ్మా. ఉండరా, కాసేపు నిద్రపోని నన్ను. అమ్మా ప్లీజ్ అమ్మా, టిఫిన్ పెట్టమ్మా. కాసేపు పడుకొని ఇమ్మన్నానా? అమ్మా ఆకలిగా ఉందమ్మా, మధ్యాహ్నం వరకు రాను కదమ్మా. ఏయ్ అమ్మను పడుకొని, ఆ కిచెన్లో ఇయ్యొట్టు ఉంటాయి కదా, తినేసెళ్ళు. డాడీ ఇవాళేంటి డాడీ తొందరగా రెడీ అయిపోయారు, 10 కదా ఆరాధన. నా గొడవ ఎందుకురా నీకు? ఈరోజు ఆఫీసులో వర్క్ ఉంది నాకు, ఈ వారం కంప్లీట్ చేయవలసిన ప్రాజెక్ట్ అవ్వలేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నీ దారి నువ్వు వెళ్ళు, అమ్మలు వేసాక వస్తుందిలే. అదేంటి డాడీ, ఈ వారం కూడా రారా? నా గొడవ ఎందుకు, వెళ్ళమని చెప్పానుగా. ఇంతవరకు అప్పుడప్పుడైనా వచ్చేవారు, ఇప్పుడు మొత్తానికి మానేశారు. ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు, ఆ రోజు అన్ని పనులు చేయపూనుకుంటావు. ఆదివారం గుడికెళ్ళే తీరిక లేదంటావు, ఆ రోజు అన్ని పనులు చేయపూనుకుంటావు. దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు, దేవుని సమయాన్ని నీవు దొంగిలిస్తావు. దైవ కార్యాలను అశ్రద్ధ చేస్తావు, నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏం చేస్తావు? అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా? రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా? టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకున్నానండి. డాడీ అమ్మకేంటి డాడీ ఈ బ్యాండు, ఏమైంది డాడీ? నువ్వు బయలుదేరి వెళ్ళిన తర్వాత లేచి బాత్రూమ్కి వెళ్తా కాలు స్లిప్ అయిపోయి పడిపోయిందంట. ఇదిగో చెయ్యరు కొట్టుకుందా. నాకు ఒక్క బాధ కాదు, 40 బెడ్ రెస్ట్ మీ అమ్మగారికి. నా ప్రాజెక్ట్ ఆగిపోయా, నా పని ఆగిపోయా, ఏంటో తలపోటు, అంతా తలపోటు పనులు చేస్తారేంటో. అమ్మా బాధగా ఉందా? అవునమ్మా చాలా బాధగా ఉంది. నొప్పి వస్తుందా?
వస్తుంది నాన్న. డాడీ, మీరు తిట్టనంటే ఒక విషయం చెప్పనా? ఏం చెప్తావురా, నాకేం బాగోలేదు, తలపట్టుకుంది, ఏం చెప్పొద్దు నువ్వు. డాడీ ప్లీజ్ డాడీ వినండి, డాడీ నేను చెప్పేది ప్లీజ్ డాడీ. ఏం చెప్తావు నువ్వు, చెప్పు, త్వరగా చెప్పు నాకు, నువ్వు నాకు తలపట్టు వచ్చేస్తుంది, త్వరగా చెప్పు. డాడీ, ఒకప్పుడు మన కుటుంబ పరిస్థితులు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేవి, ఇప్పుడు అవి లేవు డాడీ. ఒకప్పుడు మీరు వేరే కంపెనీలో చేస్తున్నప్పుడు జీతం సరిగ్గా ఇచ్చేవారా కాదు, సరిగ్గా ఇవ్వకపోయినా మనం చాలా ఆనందంగా ఉండేవాళ్ళం డాడీ. అమ్మకి ఎంత పని ఉన్నా అలసట అనేది ఉండేది కాదు. క్రిస్మస్ వస్తే అందరూ కొత్త బట్టలు కొనుక్కునేవారు, మనం కొనుక్కోపోయినా మనకు ఆ బాధ ఉండేదే కాదు. క్రిస్మస్ రోజుల్లో వారికంటే మనమే ఆనందంగా ఉండేవాళ్ళం, ఎందుకంటే మీరు ఎక్కడికెళ్ళినా ప్రార్థన చేసుకునేవారు. ఆఫీసులో ఎంత వర్క్ ఉన్నా కుటుంబ ఆరాధన కోసం ముందొచ్చేసేవారు. అమ్మ అయితే స్కూల్లో ఏం వర్క్ ఇచ్చారు అని అడిగేది కాదు, ప్రార్థన చేసావా అని అడిగేది. ప్రతిరోజు కూర్చోబెట్టి చిన్న చిన్న కంటత వాక్యాలు నేర్పించేది, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారు. అప్పుల్లో మీరనేవారు, మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి అని, ఆదివారం ఆదివారం అందరికంటే ముందుండాలని ముందే లేచి సిద్ధపడేవారు. చర్చిలో ప్రతి పనిలో మీరే ముందుండేవారు. ఆదివారం వస్తే సండే స్కూల్కి వెళ్ళమని నన్ను కొట్టి మరీ లేపేవారు. సండే స్కూల్లో నేర్పించిన మాటలు పాటలు మరలా నాతో పాడించేవారు. ఇప్పుడు ఆ ఆనందం లేడ్డాడు. ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకోవడం మానేశారు. కుటుంబ ఆరాధన జరిగి చాలా రోజులైపోయింది. ఆదివారం ఆదివారం ఆలస్యంగా రావడమే కాదు, అసలు ఆరాధనకు వచ్చే చాలా వారాలు అయిపోయినాయి. అమ్మ తెల్లవారుజామున ప్రార్థన చేయడం మానేసింది. అసలు నన్ను సండే స్కూల్కి పంపడం, దేవుని మాటలు నేర్పించడం ఏమీ లేదు. దీనంతటికి కారణం భౌతిక సమృద్ధి, జీవితం సమృద్ధిగా రావడం. అందుకే డాడీ మీరు సక్రియలు అనే ధనం నుండి ఆపద్దిన మందు అక్కడికి రాని ధనం మీద మనసు పెట్టారు. అమ్మకి ఆరాధన మీద ధ్యాస తగ్గి ఆస్తి మీద అస్థిరమైన దేహం మీద ఆశలు పెరిగాయి. ప్రతిరోజు మీరు తిట్టుకోవడం కొట్టుకోవడం మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ మన కుటుంబంలో ఎక్కువైపోయాయి, ఆనందం అంతా దూరం అయిపోయింది. డాడీ భౌతిక సమృద్ధి బాధని ఇస్తుంది, ఆత్మీయ అభివృద్ధి ఆనందాన్ని ఇస్తుంది డాడీ. అందుకే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ మొదటి స్థితి, ఆ మొదటి ఆనందం నాకు కావాలని దేవుణ్ణి అడుగుతున్నాను డాడీ. అందుకే డాడీ ప్రతిరోజు నేను మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు దేవుడు మన స్థితిని చూసి బాధల్లో ఉన్న మన కుటుంబాన్ని బలపరిచారు. ఈరోజు మనం ఆ బాధల్లో ఉండి లేవనెత్తి బలపరిచిన దేవుణ్ణే పక్కన పెట్టేసి ఉండేది. ఒకసారి ఆలోచించిండేది, దేవునికి దూరంగా ఉండి మనం ఏమి సంపాదించలేము. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు గారు
తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు నేటి కాలపు సంఘానికి భయమును పుట్టించాలి. అంత్య దినములలో, అనగా చివరి రోజుల్లో అపాయకరమైన కాలములు వస్తాయని, ఆ దినాలలో మనుష్యులు క్రూరమైన వారిగా తయారవుతారని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ హెచ్చరికలో ఒకటి, కృతజ్ఞత లేనివారు. ఇలాంటి వారు సంఘాల్లో ఉంటే దేవుడు ఇష్టపడడు. వారికి దేవుడు పెట్టే పేరేంటో తెలుసా? అపాయం. సంఘానికి అపాయం, ఆత్మీయ జీవితానికి అపాయం, కుటుంబానికి అపాయం. అవును ప్రియులారా, ఏమీ లేనప్పుడు, అన్నీ నీవే అని ప్రార్థించిన వేళ్ళు, అన్నీ వచ్చిన తర్వాత, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత దేవునినే మరచేవారు ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు. వీరందరూ లోకాన్ని స్నేహించిన ధేమా వంటి వారు. లోకాన్ని స్నేహించి శాపకరమైన రోగాన్ని తెచ్చుకున్న గ్యాజీ లాంటి వారే. సహోదరులారా, దేవునిని మరిచి తిరగడం అపాయం. ఆలోచించు ప్రియ సంగమా, ప్రియ క్రైస్తవ్యమా, మనం సంఘానికి కుటుంబానికి ఆనందకరంగా ఉన్నామా, లేక అపాయంగా ఉన్నామా? నేస్తమా, ఆలోచించు ఒక్కసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.